హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్. ఆడబిడ్డ అంటే ఆడబిడ్డను మాట అంటే కన్నబిడ్డను మాట అన్నట్టే. రెండు చేతులు దా బిడ్డ. ఎందుకు వాళ్ళనమ్మా చాపదమ్మా అన్నం పెట్టాలి. మానవులు అంటే అన్నం మీద పురుగులు అంటారు. దేవుడు ఇదిగో కుక్కకు అన్నం వేసే చిప్ప. ఈ చిప్ప ఎందుకు వదనమ్మా? చిప్ప పట్టుకుని అన్నం తీసుకొని ఊళ్ళో పోయి అడక తిండి బిడ్డ. లంగతను చెప్తున్నా, అదుకు దొంగతనం చేస్తున్నా. అదుకు అడక తింటే ఎలాంటి నాదుకు లేదు. చిప్ప పట్టుకొని అన్నం తీసుకొని ఊళ్ళో పోయి అడక తినను. అడక తిన బిడ్డ, మీ అన్నం ఒక్కడు బాధ వద్ద రాదు. కట్టం చేస్తే ఇవన్నీ బతకాలి, నేను బతకాలి, నువ్వు బతకాలి, చెల్లె బతకాలి, అందరు బతకాలి. సిపదే దగ్గర తినది చెప్పుతో మన సిపదేవండి చెప్పుతోనే కొట్టిందని వాళ్ళకి విరక్తి ఉంటుంది. మందో మాకు అంటారు, బాయోశర్వ అంటారు. కొడుక్క నడు నడు మారేస్తారనే నీ అవ్వయ్య దంపతి చొత్తున్నారు. నామొకం చూసుడు, నాయమొకం చూసుడు, ఎంతమంది లేరు పోలే. వాళ్ళ ఇంట్లో పోండే సింపవాడు కూడా పోతే రాదు కొడుకు రాదు బిడ్డలు పెట్టండి అన్నం పెడతారు కావచ్చు. మా వదిన లవలారా పెట్టకుండా ఆడి పెట్ట ఇల్లు అన్నది ఉంచి లవలారా. దొంగతనం చేస్తే నాదోకో, లంగతనం చేస్తే నాదోకో, అక్క తింటే నాదుకు లేదన్నారే నావా. మా అన్న నచ్చదాకా భూమి మీద బతుకుండాలంటే అక్కదే బతుకుతాం అనుకున్నారు పిల్లలే నావా. ఇంటికి ఇంత బుచ్చబోలు ఎక్కడక్క తింటారో. ఆ కొడుకు శివసేన రాదు, ఆడవిల శివనీలదేవి. శివసేతలు పట్టుకొని ఇంట్లో పోండి తిరుగుతున్నారే. ఆకలైతా ఉన్నదమ్మా, ఆకలైతా ఉన్నదమ్మా.
పెద్దవాడిని నేను కాబట్టి మా తమ్ముళ్ళ పెళ్ళయ్యేదాక నేను పొత్తులుండి అవయ్య లేకుండా గానీ తమ్ముల సాది పెద్ద చేసి నేను వాళ్ళతోటి ఉండి పొత్తులో ఉండి ఏర్పడకుండా నేను మాత్రం ఏం సంపాదించుకోకుండా తమ్ముళ్ళ పెళ్లి అయ్యేదాక నేను పొత్తులున్నాను కాబట్టి పెద్దగా నేను ఇక్కడ ఆకట్టం చేసి తమ్ముళ్ళ పెళ్లి చేసిన నా కాడక్కలు ఉడిగినాయి. ఇక నేను ఎంత వెనకొచ్చిన కాబట్టి నా జ్యేష్ఠ భాగం కావాలయ్యా కోరుకుంటున్నాడ. రెండవాడేమన్నాడు, ఎంత గాని నాకంటే ఐదు చిన్నోళ్ళారు నాకు జ్యేష్ఠ భాగంగా రెండోడు అంటాడు. మూడో వాడు అంటాడు నాకు నలుగురు చిన్నోళ్ళు నాకు కావాలంటాడు. నాలుగో వాడు నగడం ముగ్గురు చిన్నోళ్ళు నాకు కావాలంటాడు. ఐదో వాడు అంటాడు నాకంటే ఇద్దరు చిన్నోళ్ళు నాకు జ్యేష్ఠ భాగం కావాలంటాడు. ఆరో వాడు నాకంటే ఒకటి చిన్నోళ్ళు నాకు కావాలంటాడు. చిన్నవాడు ఏమంటాడు, అయ్యా మా అన్నలు మాత్రం అనయ్యా సంసారం ఆరితీరిన వాళ్ళు, నాకు మాత్రం బుద్ధిగానే రానప్పుడు మా అన్నలు ఎంత వరకేసుకున్నారో నాకు తెలియదు. నేను చిన్నవాడిని కాబట్టి నాకు జ్యేష్ఠ భాగం కావాలన్నాడ. అరే తల్లి పది మంది పుడితే పది మంది జ్యేష్ఠ భాగం ఉంటుందా, పెద్దవాడికి జ్యేష్ఠ భాగం ఉంటుందా నేను భారవతిరాదు నా మాట అంట. పక్కపడి తమ్ముడే అనుకుంటుడు, రేపు మీ ముగ్గురు అన్నదమ్ములం కాబట్టి మేము కూడా ఏర్పడి నాడు మా అన్న జ్యేష్ఠ భాగం పెట్టాలని పంచాయతీ ఎంపీ కదన్నా తమ్ముడే అనుకుంటుడు అని మాట అనవయ్యాగిండు. ఆ మాట ఎందుకు ఆపుతానువే అనవయ్య ఆయనవు, ఇంటికి పెద్ద కొడుకు ఎవరో గదరికి ఐదు గుండ్ల పది గుండ్ల జ్యేష్ఠ భాగం ఉంటుంది అన్ను. నాకు నాకు అని జ్యేష్ఠ భావన మీరు వెళ్ళి పెట్టుకుంటే వాళ్ళు మరిపోయిన అయ్యా పంచాయతీ ఎంపక పంచాయతీ ఎంపిన యువకర్తలు అంటే మీరే అని బహుమానుగా బలవతి రాదు పట్టుశాల కప్పిందమ్మా. పట్టుశాల కప్పినప్పుడు అయ్యా మా చెల్లె మా తమ్ముడు ఏడవాయన మేము పోతాను అన్నాడ అన్నారా, మీకు ఒక చెల్లె అన్నారే, మేము ఏడు అన్నదమ్ములు మాతో అక్కలేరు చెల్లెలు లేరు, మీ చెల్లె పెళ్ళయిన నాడు ఏ పబోజనకైనా విలువండి, మీకే చెల్లె కాదు మేము ఏడురము మీరు ముగ్గురు కలిసి మీ చెల్లె పెళ్లి ఏదో పది మందిని కలిసి అన్నాడు. సరే పర్వాలేదు ఏ గుర్రాలు గాడి కత్తంటే 7 లక్షల రూపాయలు బహుమతిగా ఇచ్చిందప్పు పట్టుకోని పట్టు చాలా అప్పుకోని గుర్రాల మీద కొలువు తీరుతానే మరి చెల్ల బొక్క కలుపుకోని వాడి కాడ పెట్టుకోబోతంటే చెకాపెక చెకాపెక చెకపెక చెకపెక గుర్రాలు వాడికి వస్తాంటే ఈ గుర్రాలు ఎక్కడి ఈ గుర్రాల శబ్దం ఎక్కడదో అని ఒకసారి ఇద్దరు గ్రహాల గుర్రాల వంక చూస్తే ఎవరో కదవా బాలవర్ది రాదు సూర్య వరది రాదు అన్న గుర్రాల మీద వచ్చలేనవా అన్న కలదు ఇద్దరు పిరగాల చూడవా
అన్న తినకుండా ఇక్కడనే ఉంటే సరా సరా గుడిసెలకి వెళ్లి పోతారు కావచ్చని ఇద్దరు పిల్లగాళ్ళు తినే అన్నం పక్కకు పెట్టి ఇద్దరు పిల్లలైనవాదగీదవరికి పోయి ఉండాలని ఆ తిప్ప పట్టుకోని అన్నా ఆయన ఇళ్ళ పంట కానిళ్ళ పంట గంజి కాడ కడకుండా శివ సెమ్ముని గుడి కాడ మేము బతుకుతానే అన్నా పన్నెండు పండుగలు ఇళ్ళ పండుగ బహు గొప్ప పండుగ అంటే చెల్లి రాగి పండుగ నాడు నా చెల్లెలు రాగి పండుగ నాడు నా చెల్లెల ఓ అన్నరమ్మని నా చెల్లెమ్మని నా చెల్లె నొచ్చికి పొట్టు కట్టి నా చెల్లెలు ఇలాంటి ఆత్మకాలు అన్నదమ్ములు ఉంటే ఏ బిడ్డకైనా అవ్వాదికి రాదు అయ్యాదికి రాడు అన్నా మీకున్నంత ప్రేమ వదినలకు లేదురా ఇంటికి పోయినాక మమ్మల్ని ఏ గతి ఎత్తరు అన్నా మేము రామన్నయ్యా మేము లేని వెళ్ళలేని వల్ల పడవడా నిన్ను సమ్ముందు నిన్ను సిబ్బంది చెప్పుతోని ఓటి ఒకటి వాళ్ళ ప్రాణాలు బతకని వాళ్ళ ప్రాణం తీసేదా లంజమ్మను కట్టకొత్త బిజీని గెత్తరు నీళ్ళ ఫలాది అందుకే అన్నారన్నా కులమేమో ప్రేమేరు కదా అన్నారు చెట్టుకు వరుస తెలవదు అన్నారు మరి దెబ్బ ఆయమేరు కదా అన్నారు అన్నయ్యా
ఆకలి రుచి తెరవదు నిద్ర చోటేరు కదా ఉన్నారు. నేను చెప్పాగానే మీరు పోయి కోపం ఆవేశం ఆగలేక ఆడేవాళ్ళని దెబ్బ కొడితేదన్నమాట అంటే వాళ్ళు వాళ్ళ ఆపదిగా ఎంతైనా కానీ ఆ దెబ్బలకు భరించలేక బాధకు భరించలేక ఏదన్నా బాయన్న శరవన్ అంటారు, మందో మాకో అంటారు. వాళ్ళ ప్రాణం వాళ్ళు తీసుకుంటే మీరు భార్య లేని వాళ్ళు అయిపోతారా? మేం చేయబట్టి మీ సంవత్సరం ఆగమైతుంది అన్నా. ఈ పోరగాళ్ళు పాడ పోరగాళ్ళు పుట్టినాక అభయం దాసుకున్న పోరగాళ్ళు అని కొన్ని రోజులు మంది వాడి పోసుకున్నారు. ఇప్పుడు వదనాలు చేసిన కొట్టుతాను మందికి తెలియదు అన్నయ్యా. మా చెప్పాగానే మా చెప్పుడు మాటలతో పోయి వదనం దెబ్బ కొడితే వాళ్ళ ప్రాణం వాళ్ళు తీసుకుంటే పోరగాళ్ళు పాడా పోరగాళ్ళు పెరిగి పెద్దలు అయినాక అన్నలకు నూరి పోసి మాటలతోని బదినల ప్రాణం తీసి ఇల్లు తీపిచ్చిల్లు అంటారు. మేం చేయబట్టి మీ సంవత్సరం ఎందుకు ఆగం కావాలి? ఇంటికి పోయినాక వదిన మాట తిట్టం దెబ్బ కొట్టమని నా చేతిలో చెయ్యేస్తే నా మీద ప్రమాణం చేస్తే నమ్ముకోండి వెంట వద్దామన్నా. ఎంత సద్గుణవంతురాలు చెల్లి, నీలాంటి గుణం మీ వదినల్లో అయితే ఈ కట్టం మీకు రాకపో బదారక్కపోదు చెల్లి. ఈ ఆడి వాళ్ళని నమ్మేది నా చెల్లెలు తమ్మని ఇల్లు కొట్టి కాబట్టి అట్నే ఇల్లు పోయినట్టుగా ఉండాలంటే ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఇక్కడ ఉండటం ఎర్రగడ క్షత్రియం ఏకుల భీమాన మార్కే స్తంభాలు మానంగ స్వామి గుళ్ళు గుళ్ళదాపిన బల్లగడ్డి సూర్య క్షత్రియం ఆరాధ చెల్లే. బుద్ధిగల భూలక్ష్మి ఏం చేసుకున్నాడు, ఆయన సంతానం లేకపోతే ఆ భూలక్ష్మిని తోడగుట్టిన తన శల్య రాజసంగమని చేసుకున్నాడు. ఇద్దరికి మరి ఎవరికి సంతానం లేకపోతే దానముల దానం విద్య దానం గొప్పదని సూర్య జాతి మహారాజు బల్లగడ్డి పిల్లగల్ల సభ చెప్పుతాడు శల్య. బల్లని తమ్మని ఎదుకోని ఎర్రగడ చంద్ర యంకుల భీమారి మాలికే సంబార మాలింగ స్వామి గుళ్ళు బల్లగడ్డి. తమ్ముడు శివజేనా సెల్లే శివనీల మాత్రం అనగా నీలో నీలో విద్య బోధన అంతా దారపోయాలే. ఎంత ఫీజు అయినా కానీ ఫోన్ పే చేస్తాం. నెలకు 20,000 తీసుకో. ఫస్ట్ 7 లక్షల రూపాయలు ఇస్తానయ్యా ఇదిగో. ఆనాడు ధర్మరాజు బహుమతి 7 లక్షల రూపాయలు తిరిగాడు. 7 లక్షల రూపాయలు సూర్యక్షత్రి మాదికి ఈ సూర్యక్షత్రి రాజు చేత 7 లక్షలు పెట్టారు. 7 లక్షలు పెట్టిన వాళ్ళు ముందు 3 అడుగులు వేసే వాళ్ళు పెయిన్ కరమెట్టిన ఉన్నాం రమ్మడా శివసేన రాజా నువ్వు పడిగాడ ఉంటావు ధర్మరాజు పంచాలు తవ్వదెంపినందుకు బహుమతి పట్టుచాలగా పిల్లలే తమ్ముడు వచ్చే చలికాలం నేను నాకెందుకు తమ్మడై పట్టుచాలని తమ్మని బుధం మీద ఎత్తండి ఎడవనా బల్లి వరకు గుడికే మొదలుతున్నది పట్టుచాల తమ్మని గప్పకుండా కరమేట ఉండను. పట్టుచాల గప్పిన తమ్ముడ చెల్లె పైన ఉన్నారు ఎసరికి పోయిన బయలు గజ్జలు ఉదబెట్టిన మా ఊళ్ళో పెళ్లి కాడరి బోలాల ముందు రామాయణ
పంచాయతీ మా తమ్ముడు మా చెల్లెలు వాళ్ళు అడిగిన ప్రెషర్ తొమ్మిది వాళ్ళు అడిగాను నేను చెప్పాలి చెల్లెయి అక్కాయి మొగోళ్ళు వచ్చి పెనో పెనో మా తమ్ముడు పడుతుంది చెల్లె మరి ఏదని వాళ్ళు అడుగుతా ఏమంటావు మా అక్క చెప్తాను కూడా సిబ్బంది ఇళ్ళకెళ్ళి ఆముంచమంటే బాగుందో చెప్తా బాగా వస్తాడే పెడతారు పంట కాదు బిడ్డ వాడిని నేను ఐసు చేస్తే ఐడియా నా దగ్గర ఉన్నది ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది బా మరిది ఎవరా బాబా మరి వాడు చదువులు అంటుకున్నాడు గాని మా తమ్ముడు మా చెల్లెదని వాడు అడుగుతాడ వాడు అడగలే చెప్తాను వాడు అడగలే చెప్తా వాడు వాడు చిన్న లేరు పెద్దయా లేరు తమ్ముళ్ళు చేసుకున్న భర్త వారి కొడితే 180 బత్తాడట 185 ఆడి వల్ల మీ చెల్లె మీ తమ్ముడు అడగదు మీ అది చెప్పాలమ్మా మా చేతులతోటి మా కళ్ళతోటి మేమే చెల్లెని తమ్ముడి బల్ల దోదినాం బడికాడు అవనంగా చదువుకుంటారు చెల్లె తమ్ముడు అని సంబరపడతాను మగవాళ్ళు మరి ఆ మగవాళ్ళ మనసుల మాట మగవాళ్ళ మనసులు ఉన్నప్పుడు ఆడలేము అనుకున్నారు ఇంతసేపు వచ్చి మరి మా తమ్ముడు మార్చలేదని వాళ్ళు అడుగుతున్నారే వాళ్ళడు కదా నేను చెప్తామని ఈ ఆడలు అనుకుంటారు వాళ్ళ మనసుల మాట వాళ్ళు దాచుకుంటారు మగవాళ్ళ మనసుల మాట మగవాళ్ళు దాచుకున్నారు తమ్ముడు చెల్లెము అవనంగా బల్లల్లో ఉన్నారమ్మా ఇంటి ముందు కదిన బలవతి పంచాయతీ పంచాయతీ పోయిరా ఏంది గట్ల మాట్లాడుతున్నావు లేదు పిల్ల నీ ఇందులో వచ్చి నేను ఎక్కడా నువ్వు ఇక్కడా చూసినా సమరం ఏమున్నది కానీ మా తమ్ముడు ఏడే పెన్ను మా చెల్లెది ఏది పెన్ను అని మీరు అడుగుతాను వాళ్ళు అడగని చెప్ప ఆడదాన్ని చూసినా అర్థమే చూసినా బ్రహ్మకే పుట్టుడు వద్దు ముతుకు మాట్లాడుతున్నా దగ్గరికి అత్త పట్టుకోలేదు దేవుడు ఎక్కడ చెప్తే దగ్గరికి అత్త పట్టుకోలేదు అక్కడికి దేవుడు లేకుండా దేవుడు ఎక్కడ రావాలి దగ్గర కట్ట పట్టుకొని వారు అది జాగారంతో తాడవాయి మండలం నన్ను శ్రీకళాది గట్టు నన్ను సిన్ని మేడారు నేను రక్తన పుట్టిన నేను రక్త పోయినా
నీకు ఎప్పుడు వస్తాను దేవుడు వాళ్ళు కత్తిరికాయలు పోయినప్పుడు ఈ పాప గారి ఇద్దరు అక్క దేవుడు అనుకుంటాను. ఇక కోడి కూసింది పీడవాల్సింది అయితే శైలే ఇక వాళ్ళని సిప్ప చేతికి ఇచ్చి చెప్తూ కొడితే వాళ్ళకి జీట్లో ఉట్టి శల్యం తీసుకుని ఆ పోడు ఏ బాయిల పడ్డో ఏ శర్ర సరిగద్దా రాజబ్బు నా చెల్లి సరిగద్దా రాజబ్బు నా చెల్లి నా గురువు నా గురువు తమ్ముడు చెల్లి తమని నత్తలేరు మనం మన అందరం వేడి చెల్లెలు అయ్యా సూర్యచిత్ర మాదయ్య మేము వెళ్ళిపోతామంటే బిడ్డ మీ అన్నలు ఏమన్నారు మీ వచ్చి తీసుకువెళ్ళంటే తోలాలే అంతవరకు నమ్మి మా చెల్లెలు మా తమ్మిని ఇంటి తోలకని చెప్పిండ్రు మీ అన్నలు వచ్చినా తోలుతాం బిడ్డ సూర్యచిత్రరావు అన్నాడు అయ్యా మేము చిన్నారు చిన్న పెద్దనాడు పెద్ద ఇప్పటి వరకు మాత్రం ఇది వచ్చిన పిల్లలు అయినము మా ఇల్లు దారి మా చరిత్ర అని ఆ సూర్యచిత్రరావుని బతిలాడుకొని ఇంటి లేకుండా పిల్లలు కరగట్ల ఉండునా ఇంటికి పోదామని చెల్లె తమ్ముడు ముందు మూడు అడుగులు ఎత్తంటే మళ్ళీ మిక్కి రైతు అన్న శివ దిగిన చెల్ల శివ నీళ్ళ ఇంటి దారి పడ్డకున్న గరవెట్ట ఉండును రా చెల్లెని చెల్లెని తీసుకొని అన్న శివ దిగిన రోజులకి పోయిన వాళ్ళు రాకున్న వాళ్ళ గరవెట్ట ఉండనమ్మా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.